నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు? నేను చాలా బాగున్నా. మనము ఆధ్యాత్మిక పరంగా చాలామందికి ఏవో కొన్ని కొన్ని సందేహాలు ఉంటూ ఉంటాయి. అవి నిజాలా కాదా అనేది తెలియదు. ఈ మధ్య నాకు వినిపించింది ఏంటంటే, మన పూజ గదిని వేరే వాళ్ళు ఎవరైనా, అంటే మన చుట్టాలు బంధువులు కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్, ఇంటికి వచ్చిన వాళ్ళకి మన పూజ గదిని లోపలికి తీసుకువెళ్ళి అది చూపించడం, ఇదంతా చెయ్యొచ్చా చేయకూడదా అని అడుగుతున్నారు. అసలు అటువంటి సందేహం ఎందుకు వచ్చిందో నాకు తెలియలేదు. సో అసలు చూపించచ్చు అంటారా? చూపించవచ్చు. కాకపోతే ఎప్పుడైనా సరే, మనం ఇదివరకు కాలంలో మీరు చూసుకుంటే కనుక, ఎవరి ఇంటికి వచ్చినా సరే ముందు బొక్కిట నీళ్ళు పెడతారనమాట. కాళ్ళు కడుక్కోమని చెప్పి నీళ్ళు ఇస్తారు. అదొక మర్యాదక సంకేతం ఒకటి. ఇంకోటి, మనం బయట తిరిగి వచ్చినప్పుడు శుభ్రం, హైజీన్ ఒకటి. బయట తిరిగి వచ్చినప్పుడు దుష్టశక్తులు, ఇప్పుడు కొంతమంది రోడ్ల మీద నిమ్మకాయలు అవపడేస్తూ ఉంటారు, అవి తెలియకుండా దాటుతూ ఉంటారు, దిష్టి తీసేసిన ఎర్ర నీళ్ళు పోస్తూ ఉంటారు, కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు. అవి తెలియకుండా దాటినప్పుడు ఏమవుతుందంటే, కాళ్ళ ద్వారా జ్యేష్ఠాదేవి ప్రవేశిస్తుందండి. ఎవరికైనా సరే జ్యేష్ఠాదేవి ప్రవేశము, జ్యేష్ఠాదేవి ఉండే స్థానాలు కాళ్ళు, వెంట్రుకలు అనమాట. అంటే మన తల శిరస్సు పైన వెంట్రుకల్ని, కాళ్ళ పాదాలని అంటుపెట్టుకొని ఉంటాయి. సో మనం బయట నుంచి వచ్చేప్పుడు అవి మనకి తెలియకుండా తొక్కినప్పుడు ఏమవుతుందంటే, నెగిటివ్ ఎనర్జీస్ అనేవి మనం క్యారీ చేస్తున్నట్టు ఆ ఇంట్లోకి. సో అందుకనే ఇదివరకు కాలంలో కాళ్ళు కడుక్కోవడానికి, చేతులు కడుక్కోవడానికి ముందు నీళ్ళు ఇచ్చేవాళ్ళు. అంటే ఒకటి హైజీన్ మెయిన్ సైంటిఫిక్ రీజను, దాంతోపాటు ఇది కూడా. సో అక్కడ ఏంటంటే, ఆ దుష్టశక్తిని బయటే వదిలేసి లోపలికి వస్తున్నట్టు అనమాట. సో పూజా మందిరం అనేది ఎప్పుడైనా సరే పరిశుభ్రంగా ఉండి వెళ్ళి చూడడమే మంచిది. అందుకే చూపించకూడదు అనడానికి రీజన్ అనమాట. అంటే ఉతికిన బట్టలు, శుభ్రమైన బట్టలతోటి మనం ఎక్కడ ఇప్పుడు ఎక్కడెక్కడికో డైరెక్ట్గా వాళ్ళు స్నానం చేసి మీ ఇంటికి మామూలుగా గెస్ట్గా వస్తే కనుక చూపించడంలో ఎలాంటి తప్పు లేదు. అలా కాకుండా వాళ్ళు ఆన్ ద వేలో మీ ఇంటికి వచ్చారనుకో, సపోజ్ చాలామంది ఉద్యోగస్తులు ఉంటారు. సో ఉద్యోగం అయిపోయిన తర్వాత జస్ట్ ఒక మీటింగ్, మామూలుగా కలుద్దాం అని చెప్పి వస్తారు కదా, అలాంటప్పుడు వాళ్ళు చాలామందిని కలుస్తారు కదా, చాలామందితో కాంటాక్ట్స్ ఉంటాయి, చాలామందితో కలుస్తారు కాబట్టి అలాంటి సమయాల్లో పూజా గదికి తీసుకెళ్ళి చూపించకపోవడం అనేది మంచిది. ఎందుకంటే మనకి పూజా రూమ్కి ఒక పవిత్రత ఉంటుంది కాబట్టి, అక్కడ ఎప్పుడు మనం ఆ పవిత్రమైన వాతావరణం అనేది మెయింటైన్ చేయాలి కాబట్టి, వాళ్ళే కాదండి మనం కూడా ఉతికిన బట్టలతోటి పూజా రూమ్లోకి వెళ్ళాలి. మన దేవుడి దగ్గర మనం ఎలానో ఉతికిన బట్టలతోనే మనం ఎలా వెళ్తామో, సో మనం చూపించే వాళ్ళకి కూడా ఉతికిన బట్టలు వాళ్ళు శుభ్రంగా ఉంటేనే చూపించడం మంచిది. లేకపోతే ఏమవుతుందంటే, మనం భగవంతుడికి ఇచ్చే మర్యాద, భగవంతుడికి మనం ఇచ్చే మర్యాద అనమాట, అలా ఉతికిన బట్టలతో వెళ్ళి దైవ దర్శనం చేయించాడు. ఇప్పుడు మనం దేవాలయానికి వెళ్తాం, అక్కడ మూల విరాట్ ఉంటారు. మనం ఎంత పరిశుభ్రంగా వెళ్తాము, అంతే పరిశుభ్రంగా మన ఇళ్లలో కూడా మన దైవాన్ని మనం ఉంచుకోవాలన్నమాట. సో మనం ఇంటికి చూడటానికి వచ్చిన వాళ్ళకి కూడా అంతే పరిశుభ్రంగా ఉన్నప్పుడే చూపించాలి మనం. సో మన ఇంట్లో కాకుండా బయట వాళ్ళు, అలా వచ్చిన వాళ్ళకి ఏమైనా మైలు ఉన్నా, ఇంకోటైనా మనకి చెప్పి తెలియకుండానే వచ్చేస్తుంటారు, ఆ విషయాలు చెప్పాలన్న ఆలోచన మేబీ వాళ్ళకి ఉండకపోవచ్చు. అటువంటప్పుడు వాళ్ళు ఇన్ కేసు వచ్చారనుకోండి, అది మనకి తెలిస్తే అప్పుడు ఏం చేయాలి? మీరు అన్నట్టు ఇలా మైలులో ఉన్నవాళ్ళు, యాక్చువల్గా వాళ్ళు ఎవరింటికి వెళ్ళకూడదు. 11 రోజులు వెళ్ళకపోవడం మంచిది. ఇప్పుడు కొంతమందికి పట్టింపులు ఉండవు, అంటే అందరికీ అన్నీ పాటించాలని ఉండదు, కొంతమందికి పట్టింపులు ఉండదు. సో అలా పట్టింపులు లేనప్పుడు మన ఇంటికి వచ్చినప్పుడు ఆచారాలు పాటించే వాళ్ళు అయితే ఉదక శాంతి చేయించుకోవాలి. వాళ్ళు వెళ్ళాక ఎప్పుడైనా సరే మైలులో ఉన్న వాళ్ళు ఇంటికి వస్తే కనుక ఉదక శాంతి అని, అంటే కుండల నిండా నీళ్లు తీసుకొని మీరు వేద పండితుల్ని పిలిస్తే కనుక, అంటే పురోహితుల్ని కానివ్వండి, అర్చక స్వాముల్ని కానివ్వండి పిలిస్తే, వాళ్ళు మంత్రోచ్చారణ చేసి ఆ నీళ్లు ఇల్లంతా చల్లాలి. అంటే మీకు అర్థమయ్యే చెప్పాలంటే ఉదక శాంతి కానీ పుణ్యాహవచనం అని కూడా అంటాం. అంటే ఇంకొకటి, ఇంకొక ప్రక్రియ, పుణ్యాహవచనం చేయిస్తే కనుక ఇల్లంతా మనకి శుభ్రం అవుతుంది అనమాట, ఆ పవిత్రత అనేది చేకూరుతుంది. ఇన్ కేసు ఇది కుదరలేదు అనుకోండి, అంటే ఇప్పుడు ఇద్దరు వర్కింగ్ అయితే వాళ్ళకి బ్రాహ్మణులను పిలిచి చేయించేంత టైం వాళ్ళకు ఉండకపోవచ్చు. అలా ఉండినప్పుడు ఏం చేయాలంటే, ఒక చెంబు నిండా నీళ్లు తీసుకొని, రాగి చెంబు నిండా నీళ్లు తీసుకొని, దాంట్లో తోమలపాకు కానివ్వండి, మామిడి ఆకులు కానివ్వండి వేసి, ఒక పుష్పం వేసి, మనము పవిత్ర జలాన్ని సేకరించి మన ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం. గంగా జలం కావచ్చు, ఏదో ఒకటి పవిత్ర జలాలు మన ఇంట్లో ఉంటాయి, అవి కూడా కొంచెం అందులో వేసేసేసి మీరు ఆ చెంబుని ఇలా బోర్లిచ్చి చేయి పట్టుకొని మీరు స్త్రీ సూక్తం కానీ పురుష సూక్తం కానీ చదవాలి. ఇన్ కేసు చదవడం రాని వాళ్ళకి, ఇప్పుడు మనకి యూట్యూబ్లో మనం కొడితే వస్తాయి కదా, పురుష సూక్తం, స్త్రీ సూక్తం, అది వినడానికైనా ప్రయత్నించాలి. కానీ చాలా భక్తిభావంతో వినాలన్నమాట. ఆ చెంబు మీద చేయి పెట్టి అవి విని, ఆ నీళ్లు అంతా అయిపోయిన తర్వాత ఆ నీళ్లు ఇల్లంతా చిలకరించడం వల్ల శుద్ధి అవుతుంది అనమాట. అందులో వీలుంటే పసుపు కూడా వేస్తే మంచిది. సో మీకు ఎప్పుడైనా కూడా, అంటే ఇలా మైలో ఉన్న వాళ్ళు వస్తారని కాదు, జనరల్గా కూడా ఇప్పుడు దిష్టి దోషాలు, వాస్తు దోషాలు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. సో ప్రతి అమావాస్య
ఆశకి ప్రతి పౌర్ణమికి ఈ పరిహారం చేయడం వల్ల విడిగపోవడానండి. మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఉండవు అన్నమాట. సో అంటే మనము పూజ చేసేప్పుడు చెప్తూ ఉంటాం, గమనాంత దేవతం ఆగమనాంత రాక్షసం అని చెప్తే మనం పూజ చేస్తాం. సంకల్పం అవి చెప్పినప్పుడు అంటే దేవతల్ని రమ్మని చెప్పి రాక్షసుని వెళ్ళిపోమని చెప్పి అక్కడ అర్థం అనమాట. సో మనకి దుష్టశక్తిని వెళ్ళిపోమని మనం మర్యాదపూర్వకంగా చెప్తున్నాం. మంత్రజలాలు మనం చల్లడం వల్ల మనం మర్యాదపూర్వకంగా వాటిని బయటకు సాగనంపినట్టు. సో మనకి దుష్టశక్తులు ఇంట్లో లేకపోతే, అంటే మీకు అర్థం ఏంటి చెప్పాలంటే నెగిటివ్ ఫోర్సెస్ ఇంట్లో లేకపోతే పాజిటివిటీనే కదా ఇంకా అక్కడ ఉండేది, ఏదో ఒకటి ఫీల్ అయ్యి ఉంటుంది. సో పాజిటివిటీ ఉంటుంది కాబట్టి ఆ ఇంట్లో మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది, ఆ ఇంట్లో వాళ్ళకి ఐకమత్యం ఎక్కువగా ఉంటుంది, ప్రతి విషయంలో అండర్స్టాండింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా ధనపరంగా మెయిన్ ఐశ్వర్యం ఏంటి, మన ఇంట్లో అందరితోటి అనుకూలమైన వాతావరణం ఉండాలి, బయట సత్సంబంధాలు కలిగి ఉండాలి, ఉన్న దాంట్లో మనం తృప్తిగా ఉండాలి. ఇది మెయిన్ అసలైన ఐశ్వర్యం కదా. సో ఇవన్నీ మనకి సమకూరుతాయి. ధన్యవాదాలండి. నమస్కారం.